గుడ్ మార్నింగ్. హలో, ప్రేయర్ బిగిన్. సుజలాం సుఫలాం మలయజ శీతలం శశశ్యామలం మాతరం వందే మాతరం శుభ్రా జ్యోత్స్నా పులలితయామి ఉర్జిత కుసుమిత సుమధుర శోభి సువాసిని మాతరం వందే మాతరం వందే. జాతిని జాగృత పరిచయ గీతారాజుపరి విద్యాశాఖ మంత్రి ఎవరు? జి జగదీష్ రెడ్డి. మంత్రి ఎవరు? పక్షం. తాడారిపోతున్న భూగర్భం. హైదరాబాద్లో ఇంకుతున్న నీళ్ల కన్నా తోడుతున్న నీళ్లు 341% ఎక్కువ. 8 జిల్లాల్లో డేంజర్ బెల్స్ హెచ్చరించిన సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు. పాతాళం దాకా తోడేస్తున్నాం. భూమిలోకి ఇంకే బిందెడు, తోడేది 3 విందెలు. మా విలీనానికి జనామోదం ఉంది. పరిషత్ ఎన్నికల్లో అది తేలిపోతున్న విలీన ఎమ్మెల్యేలు. కాంగ్రెస్లో గ్రూపులు ఎక్కువ, నాయకత్వం లేమి. మేము అధికారికంగా టీఆర్ఎస్లో చేరలేదు. అమ్ముడు పోయారంటూ ఆరోపిస్తే పరువు నష్టం దావా నేస్తాం. 10 కిలోమీటర్ల వేగంతో గాలులు. 10 కోస్టల్ జిల్లాల్లో రెడ్ అలర్ట్. సురక్షిత కాంగ్రెస్కు సినిమా కష్టాలు. రాహుల్ నిర్ణయంతో నాయకత్వంలో మన రాష్ట్రంలో జంపులతో ప్రతిపక్ష హోదా గల్లంతు. పంజాబ్లో ముదిరిన కెప్టెన్ సిద్ధు విభేదాలు. 3 రాష్ట్రాల్లో సర్కార్లకు పొంచి ఉన్న ముప్పు. కాబట్టి కొద్దిగా చేయాలి.
ఈరోజు స్కూల్స్ నిన్నటినే రీఓపెన్ కావడం జరిగింది. మరి స్కూళ్ళు రీఓపెన్ అయినటువంటి సందర్భంలో ఈరోజు జెడ్పీహెచ్ఎస్ మోతే మరి జగిత్యాల రూరల్ మండలం అనేటువంటిది స్కూల్కు విజిట్ అనేటువంటి రావడం జరిగింది. అంటే స్కూల్స్లో మరి ఏ విధంగా ఎటువంటి చేసుకుంటా ఉన్నారు, మరి పిల్లల హాజరు శాతం ఏ విధంగా ఉన్నాయనే దాని మీద మరి ప్రధానంగా విజిట్ అనేటువంటిది రావడం జరిగింది. మరి వచ్చిన తర్వాత ఆల్రెడీ మరి ఈ స్కూల్లో 38 స్టూడెంట్స్ అనేటువంటిది బయటకు వెళ్ళడం జరిగింది. మరి రాబోయేటువంటి విద్యార్థులను కూడా 100% ఫుల్ఫిల్ అయ్యే విధంగా స్కూల్లో మరి చేర్చుకోండి, ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అనేటువంటిది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి గత సంవత్సరము అంతకుముందు బిఫోర్ ఇయర్ సంవత్సరంలో కూడా మరి జగిత్యాల జిల్లాను మరి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు బాగా కష్టపడి మంచి రిజల్ట్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి చెప్పేటువంటివి ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకి ఏంటంటే ఏ విధంగా రిజల్ట్ మీద మనం కాన్సల్ట్ చేశామో, మరి ప్రభుత్వ స్కూల్స్ నిలబడాలి అంటే కనుక మరి విద్యార్థుల సంఖ్య అనేటువంటిది మరి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.